ఓకే అంటే జ్ఞానేశ్వర్ సార్. జ్ఞానేశ్వర్ ఏం చేస్తున్నారు సార్? డిగ్రీ సార్, బీకామ్ సెకండ్ ఇయర్. ఎక్కడ సార్? గీతాంజలి పంజాబీ. హాయ్ సార్, నలిని ప్రియ అంటే నేను సీనియర్ మేనేజర్ హెచ్ఆర్ గా చేస్తాను. డేటా ఫైవ్ టెక్ అని ఒకటి సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తాను. అమృతం సీరియల్ నుంచి నాకు తెలుసు ఎట్లా అంటే సంథింగ్ డిఫరెంట్. సీరియస్ ఐమ్ రియల్లీ హ్యాపీ మీటింగ్ యూ గైస్. బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తాను నేను ఇక్కడ అరోరా కాలేజీలో. విజయవాడ నుంచి వచ్చాను, ప్రెసెంట్ హైదరాబాద్ లో ఉన్నా, జాబ్ సర్చింగ్ చేస్తున్నాను సార్. నైస్, మిమ్మల్ని కలవడం మా సంతోషం. మిమ్మల్ని కూడా కలవడం చాలా సంతోషం. మిమ్మల్ని మమ్మల్ని కలిపిన మ్యాంగో టీవీకి థాంక్స్ చెప్పాలి. మీరు ఏదో కాంపిటీషన్ లో విన్ అయ్యి వచ్చారంట. మా ఇద్దరు ఇంట్రొడక్షన్ అంటే ఇప్పుడు మీకు మా ఒరిజినల్ పేర్లా లేకపోతే సినిమా? నా పేరు వాసు ఇంటూరి, నా అసలు పేరు శివనారాయణ నారిపెద్ది. ఎట్లా అంటే మూవీ ఫీల్డ్ లోకి? మూవీ ఫీల్డ్ లో కానీ ఇంట్రెస్ట్ కొద్దీ వచ్చాం, ఇంట్రెస్ట్ లేకుండా రాగా తొందర. ఒక అంబిషన్ తో, ఒక ప్యాషన్ తో దీంట్లో ఏదో సాధించాలని. మీరు చెప్పాలి మేము సాధించామనేదో. ఇంకా సీరియల్స్ అదంతా కూడా చూస్తానికి చాలా బాగుంది, అంటే ఫన్నీగా ఇంట్లో అంతా కూడా కూర్చొని హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. మెయిన్ సీరియల్ అయితే అమృతం అయితే చాలా హిట్ అయింది. అమృతం తర్వాత నానా సీరియల్స్, ఇంకా తర్వాత మీవీ మూవీస్ అనుకోకుండా ఒక రోజులో మీ క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. కామెడీ చార్మిని చంపే సీన్ ఉంటుంది, అంటే చంపడానికి ట్రై చేస్తారు కదా, దట్ సీన్ వాజ్ ఆసమ్. చాలా రాధాకృష్ణగా ఒకటి రెడీగా ఉంది చేస్తున్నాను, కొరియర్ బై కళ్యాణ్ ఒకటి రెడీగా ఉంది. నాది పవర్ రవితేజ గారి, తర్వాత సంపత్ నంది గారి గాలిపటం ఈరోజు పేపర్లో వచ్చింది చేస్తా ఉన్నాను. మీ అసలు కామెడీస్ వండర్ఫుల్ సార్. చిన్నపిల్ల నుంచి చిన్నపిల్లడి నుంచి అండ్ ఒక పెద్ద ఏజ్ వాళ్ళకి కూడా కామెడీ వండర్ఫుల్స్. అసలు ఇద్దరు కామెడీ మాత్రం అసలు మీను మీ డ్రెస్సెస్ అసలు అసలు అమృతం సీరియల్ డ్రెస్ అసలు ఎంత కలర్ఫుల్ డ్రెస్సులు అంటే అవసరం సార్. డ్రెస్ డిజైన్ ఎవరు చేశారో కానీ మీకు టీవీలో చూసినప్పుడు గ్లేర్ కొట్టట్లా ఆయన వచ్చినప్పుడు కలర్ కూడా పెట్టుకుని చూడండి పెట్టుకుని చూడండి. యాక్చువల్గా డిజైన్ చేసింది గంగరాజ్ గారు, ఏలేడి చంద్రశేఖర్ గారు. యాక్చువల్గా ఫస్ట్ డైరెక్టర్ అమృతం, ఫస్ట్ 12 ఎపిసోడ్స్ డైరెక్ట్ చేసింది ఏలేడి చంద్రశేఖర్. తర్వాత ఫిల్మ్ డైరెక్టర్గా అతను చాలా గొప్ప అతను డిజైన్ చేసింది, వాళ్ళిద్దరు కలిసి డిజైన్ చేశారు. సో కాకపోతే ఏంటంటే దాన్ని అలా మెయింటైన్ చేయడం అనేది ఒక ఆర్టిస్ట్గా ఒక కంటిన్యూటీ, ఖచ్చితంగా నాకు ఇవి కావాలి లేకపోతే వద్దనేది. అలాగే ఈవెన్ బెల్ట్, ఇట్ ప్లేడ్ ఇట్స్ రోల్. అప్పాజీ అంతా బెల్ట్ అంటే బెల్ట్ లేని అప్పాజీలేదు. ఒకసారి ఏలేడి చంద్రశేఖర్ ఆఫ్టర్ 200th ఎపిసోడ్ డైరెక్ట్ చేయడానికి వచ్చాడు. 200 ఎపిసోడ్లా అని తను వచ్చాడు. అది కూడా 12 ఎపిసోడ్ చేసి షిఫ్ట్ అయిపోయారు. వచ్చేటప్పుడు నేను బెల్ట్ ఇవన్నీ పెట్టుకున్నాను, అప్పటి నుంచి అదే బెల్టా అన్నాడు ఆయన. షాక్ అనమాట ఆయనకి. సో ఆయన డిజైన్ చేసింది. సో అవును సార్, అదే ఈజ్ పార్ట్ ఆఫ్ మీ, అది లేకుండా అప్పాజీ ఎట్లా అన్నాను. అసలు ఆ డ్రెస్ వస్తే అప్పాజీ ఇంటికి వేయరు, అదొక డిఫరెన్స్. సరే, మీరు ఏమైనా సెకండ్ పార్ట్ లో మళ్ళీ చంద్రమామలో మళ్ళీ ఇంకేమైనా చేస్తారా సినిమా? డెఫినెట్గా. ఇప్పుడు ఈ సినిమా మీద డబ్బు వస్తే మళ్ళీ ఇమిడియట్ వి గో ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ అంటే దట్ ఈస్ నెక్స్ట్ ఫిల్మ్ సీక్వెల్స్. నో, నాట్ ఆన్ ఆల్రెడీ కిందకి వచ్చేసాను. ఇప్పుడు మీరు అమృత ఎపిసోడ్ అంతే కదా, ఇప్పుడు ముందు ఎపిసోడ్లో జైల్లో ఉంటాం, నెక్స్ట్ ఎపిసోడ్కి ఇంట్లో ఉంటాం. అంటే ఏంటంటే అది అంతవరకే, దట్ పార్ట్ ఈస్ క్లోజ్డ్, దట్ స్టోరీ ఈస్ ఎండెడ్. అంటే అదంతా అనవసరం, ఎలా బయటకు వచ్చాడు అదంతా చెప్పాల్సిన నెసెసిటీ లేదు. యూ అండర్స్టాండ్ అది. సో అలాగే సినిమా కూడా మేము ఆల్రెడీ మూన్ మీద ఉన్న వాళ్ళకి ఎందుకంటే వస్తాం. సో ఆల్రెడీ పోలీసులు మమ్మల్ని కూడా పట్టుకొచ్చారు, అంతే కదా. సో అది పెద్ద లాజిక్ కాదనమాట. ఆ స్టోరీ అంతటితో అయిపోయింది, నెక్స్ట్ స్టోరీ నెక్స్ట్ స్టార్ట్ అయిపోతుంది.
అలాంటి నేను ఆడవేషాలు వేసాను, ఆడమగ కాని వేషాలు వేసి వీడు మళ్ళీ మగాడు అట్టాడంటే అది ఆ స్టోరీ వరకే, అది ఆ స్టోరీ వరకే, అది అది అయిపోయింది. సో మూన్ ఈజ్ ఎండెడ్. మళ్ళీ నెక్స్ట్ సినిమా అసలు మూన్ అనేది టచ్ అయ్యాను. నెక్స్ట్ వెళ్ళిపోతే వీఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ థాట్స్. మళ్ళీ ఇంకోవాళ్ళు అడిగినట్టు సూర్యుడి మీదకి వెళ్తారని అడుగుతారు. జనమందరూ అడుగుతారు చంద్రుడు అయిపోయాడు సూర్యుడు అని. అందుకే మా వాడు చాలా తెలివిగా సమాధానం చెప్తాడు, ఇప్పుడు కొంచెం ఎండలు ఎక్కువ అని కొంచెం చల్లపడ్డాక. అమృతం సీరియల్ చాలా పెద్ద హిట్ అయింది. అదే కాన్సెప్ట్ అంటే ఆల్మోస్ట్ సేమ్, అదే కొంచెం క్యారెక్టర్స్ అదే పెట్టేసి సినిమా చేయాలని ఎట్లా అనిపించింది ఆ థాట్? అదంతా యాక్చువల్గా సెకండ్ సిరీస్ ఆఫ్ అమృతం స్టార్ట్ చేద్దామని ఆపేసిన తర్వాత అరౌండ్ 5 ఇయర్స్ తర్వాత, దగ్గర 6 ఇయర్స్ తర్వాత మళ్ళీ సెకండ్ పార్ట్ ఆఫ్ అమృతం చేద్దామని స్టార్ట్ అయ్యాం. ఒక వారానికే మాకు చేయగలమా మళ్ళీ అన్ని సంవత్సరాలు మళ్ళీ ఇందులో ఈదుతూ ఉండాలి ఎలాగా అని చెప్పేసి మళ్ళీ ఆయనకి మా సార్కి గంగరాజు గారికి థాట్ వచ్చింది, సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని. కొంచెం వండర్గా అనిపించింది నాకు. డెఫినెట్గా సీరియల్ కాన్సెప్ట్తో సినిమాలు చేసింది ఎవరు లేదు. హిందీలో ఏదైనా ఒకటే వచ్చి ఉండొచ్చు అండ్ మిస్టర్ బీన్ వచ్చి ఉండొచ్చు, తెలుగులో ఫస్ట్ టైం. ఎందుకంటే తెలుగులో కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈ క్యారెక్టర్స్ 6 సంవత్సరాలే కాకుండా అగైన్ ఇంకొక 6-7 ఇయర్స్ అంటే టోటల్గా 13 ఇయర్స్ జనం దృష్టిలోకి వెళ్ళిపోయినాయి. అండ్ ఒక జనరేషన్ కాదు, 2-3 జనరేషన్స్ ఆల్మోస్ట్ అందరూ చూశారు. సో ఆల్మోస్ట్ క్రోర్స్లోనే ఆడియన్స్ ఉన్నారు అనేది ఒక కాన్ఫిడెన్స్. సో ఈ క్యారెక్టర్స్ నచ్చినప్పుడు మనం సిల్వర్ స్క్రీన్ మీద ఒక 2-2.5 అవర్స్ ఎందుకు, 2.5 కూడా అనుకున్నా 2 అవర్స్ ఎందుకు ఎంటర్టైన్ చేయలేము అనే ఒక దీంతో ఇంకొంచెం లార్జ్ స్కేల్లో వెళ్దాం అనే పాయింట్లో అమృతం సిరీస్ 2ని పక్కన పెట్టేసి సినిమా మీద కూర్చోవడం స్టార్ట్ అయింది. ఇంకా ఆబ్వియస్గా మా సార్ ఏంటంటే ఆయన థింకింగ్ ఎప్పుడు కూడా మళ్ళీ సీరియల్ అంటారేమో అలా కాదు, సినిమాలాగే ఉండాలి. బికాజ్ సీరియల్ ఫ్రీగా ఇంట్లో కూర్చొని చూసేది, ఫ్రీ ఇన్ ద సెన్స్ కేబుల్ బిల్ అదంతా వదిలేసేయండి, జనరల్లీ ఇట్ ఈస్ ఫ్రీ ఎంటర్టైన్మెంట్. సినిమా మీరు ఇంటి దగ్గర నుంచి కదిలి థియేటర్కి వచ్చి పేజెస్ చూసేది. సో ఆ పేజెస్ చూసేటప్పుడు దెన్ వాళ్ళకి ఏదో ఒక ఫ్యాంటసీ ఉండాలి, ఒక అద్భుతం ఉండాలి, మళ్ళీ సీరియల్లో చూసిన ఫీలింగ్ అనిపించకూడదు, ఫన్తో పాటు ఇంకేదో ఒక బిగ్ స్కేల్లో చూపించాలి అనే దీంట్లో గ్రాండియర్ ఆంజనేయుల క్యారెక్టర్ ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తాడు ఆయన కొంచెం, అంటే రాసేది ఆయన కాబట్టి, ఆంజనేయులకి రాసేది ఆయన కాబట్టి. సో వీళ్ళకి అమెరికా పోవటం, దుబాయ్ వెళ్ళటం ఇదంతా మామూలే, వీసా పాస్పోర్ట్ ఉంటే ఎవరైనా వెళ్తారు, వెళ్ళలేంది ఏంటి అని అంటే చందమామ మీదకి. కొంచెం ప్రూవ్ అయ్యింది ఏంటంటే రాకెట్లో వెళ్ళి ఆల్రెడీ మనకి ఉంది కాబట్టి ఆ బేస్ చేసుకొని వెళ్ళి వెళ్తే ఎలా ఉంటుంది అనే ఒక థాట్ ఫస్ట్ చెప్పారు. చెప్పడంతోనే కొంచెం షాక్ అయ్యాం, తర్వాత వండర్గా ఫీల్ అయ్యాం, వర్క్ చేయడం స్టార్ట్ చేశాక ఎంజాయ్ చేసాం. సీజీ వర్క్ కోసం ఎన్ని రోజులు ట్రై చేస్తారు సార్? మళ్ళీ ఆల్మోస్ట్ పడింది 10 మంత్స్. 10 మంత్స్ అండి. యాక్చువల్గా మేము షూటింగ్ మేలోనే కంప్లీట్ చేసాం, లాస్ట్ ఇయర్లో ఈ మంత్ మార్చిలో చేసాం, లాస్ట్ మార్చ్. అందులో ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేశారా మళ్ళీ సీజీలో? ఇంకా అది ఆబ్వియస్గా ఉండే రీషూట్స్లో ఆ విషయంలో పర్ఫెక్ట్గా ఉన్నారు ఆయన. గ్రాఫిక్ వర్క్ ఎక్కడి నుంచి ఎంతవరకు ఎంత తీసుకోవాలనేది క్లారిటీ ఉంది, బట్ ఆ విజువల్స్ని ఆ పర్ఫెక్ట్గా ఆ మూమెంట్స్తో ఆ రియల్ ఫీల్ రావడానికి ఇంత టైం పట్టింది. మీరు చూసుంటారు రాకెట్లో కూల్ డ్రింక్స్ ఫ్రీగా ఇచ్చాడు కదా అని తాగేస్తాడు. యాక్చువల్గా డ్రింక్ ఉండదు, మొత్తం పైకి చిమ్ముతుంది. పైకి చిమ్మినప్పుడు అది స్పేస్లో గ్రావిటీ ఉండదు కదా, అలా చిమ్మింది మొత్తం అక్కడ ఆగిపోతుంది బొట్లుగాను. సో జనరల్గా అప్పాజీ ఒక చుక్కను కూడా వదిలిపెట్టాడు కదా, మొత్తం నాకుంటూ ఉంటాడు కదా. ఇప్పుడు యాక్చువల్గా అక్కడేమో మరి ఒరిజినల్గా ఉండదు, సో దాన్ని ఉందనుకొని నేను మొత్తం నాకేసాను, తర్వాత అక్కడ అన్ని చుక్కలు వేసాను అనమాట. సో అలాగే ఇంకొకటి మీరు థ్రిల్ ఫీల్ అయి ఉంటారు, ఏంటి అది చూస్తే మామూలుగా మనం ఏంటి స్ట్రా వేసుకొని తాగితేనే పాసిబుల్, లేకుంటే అది రాదు. మనం ఎత్తి పెట్టినా కూడా అక్కడ ఆగిపోతుంది, కింద గ్రావిటీ ఉంటేనే కదా కింద పడేది జ్యూస్ అన్నది, బాటిల్ అలాగే ఉండిపోతుంది ఎత్తుకుంటాడు అది రాదు. సో మేము స్ట్రాతో మాత్రమే తాగాలని రమేష్ గారు వచ్చి చెప్తారనమాట, ఆయన ఫ్లైట్ డ్రైవరు. సో దాన్ని స్ట్రా పెట్టి ఎవరన్నా స్ట్రా పెట్టి ఇలా తాగుతారు, పైకి పిలుస్తారు, స్ట్రా ఆకాశంలో పెట్టి స్ట్రా పెట్టింది కదా ఎక్సెంట్రిసిటీ. సో ఇక్కడ ఎంజాయ్ దట్ సీన్ ఇమాజిన్ చేసి ఇన్వాల్వ్ అవ్వాలి క్యారెక్టర్. అవన్నీ పిల్లలకు ప్రీతమైన లాప్స్ వచ్చేది థియేటర్లో పిల్లలు. అది ఒకటి అందులో ఏంటి హాస్యం, అట్ ద సేమ్ టైం ఫిజిక్స్. సో అక్కడ మేము స్పేస్లో నో గ్రావిటీ, అసలు గ్రావిటీ అనేది లేదు అక్కడ, ఎందుకంటే వెదరే లేదు కాబట్టి. మూన్ మీదకి పోయిన తర్వాత 1/6 గ్రావిటీ ఉంటుంది. సో అక్కడ మళ్ళీ డిఫరెంట్, అక్కడ కొంచెం బరువు ఉంటాం మనం,
మామూలుగా 60 కేజీలు ఉంటే ఇప్పుడు మీ వెయిట్ ఎంత? అమ్మాయిలు వెయిట్ చెప్పరా? చెప్పండి. 100 అంటే దానికి ఒక పాయింట్ ఉంది యాక్చువల్గా. స్పేస్ మూన్ మీదకి వెళ్ళడమా వెళ్ళకూడదా అని ఇప్పుడు 2 పెయిర్స్ కదా వీళ్ళు, అంజి అమృతం ఇద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్, వైఫ్ అండ్ హస్బెండ్. నలుగురు కలిసి ఎవడు బలం ఎక్కువ ఉంటే వాడు పైకి వెళ్ళడమా వద్దనే దగ్గర ఓటింగ్ అనమాట. ఓటింగ్లో ఆడవాళ్ళు ఇద్దరు వ్యతిరేకిస్తారు, మగాళ్ళు ఇద్దరు వెళదామంటారు. అంటే 2-2 ఇంకొక ఓటు కావాలి. సో ఇంకొక ఓటు కావాలి. అప్పుడు ఎవడో ఈ నోరు జారి చెప్తారనమాట రమేష్ గారు, యాక్చువల్గా ఈ స్పేస్ టికెట్లు ఎవడైతే ఆంటకడదా వస్తాడో అతను ఏం చెప్తాడంటే అక్కడికి పోతే మనం నా 6 వంతుకు బరువు పడిపోద్ది అంట. టక్కని ఇవిడ వెయిట్ లాస్ కోసం చాలా ట్రై చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఎంత చేసినా ఒకదే కదా, అక్కడికి వెళితే 6 వంతేనంటే టక్కన వచ్చేస్తుంది, 3వ ఓటు వస్తుంది. 60 కిలోలు ఉన్న వాళ్ళు 6 కిలోలు అనేసరికి ఓటేసారు. ఎవరికైనా ఆశ కదా, నేను అంత బరువు తక్కువ అయితే అక్కడికి వెళ్తే ఇమ్మీడియట్ గా ఓటేస్తుంది అనమాట. సో అంత ఇట్ ఈస్ అ ఫన్నీ థింగ్, బట్ మనిషికి ఒక ఒక క్షణం అలా అనిపిస్తుంది. అందులో వాళ్ళు సిన్సియర్, మళ్ళా ఆ ఓటు పడగానే ఇంక వెళ్ళాలని డిసైడ్ అయిపోతారు. 3 ఓటింగ్ అటెంప్ట్. మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు, ఇప్పుడు మీరు ఏమైనా హీరోస్ తో డైరెక్షన్ గానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏమైనా వెళ్ళే ఛాన్స్ ఉందా? మీ దగ్గర స్టోరీస్ ఏమైనా ఉన్నాయా ప్రెసెంట్? నేను వర్క్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు యాక్చువల్గా సీరియల్ వైజ్ బిజీగా ఉన్నాను. అమృతం తర్వాత కూడా 2-3 డైలీ సీరియల్స్ వర్క్ చేశాను యాజ్ అ డైరెక్టర్గా. సో డైలీ సీరియల్ అంటే అది అనుకోకుండా వచ్చిన ఆఫర్ అండ్ అప్లికేషన్తో చేయాల్సి వచ్చింది ఒక ఛానల్ దీంతో. సో అందువల్ల నేను దాంట్లో ఉండిపోతూ అప్పుడప్పుడు స్టోరీస్ వైజ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను కామెడీ హీరోస్తో చేద్దామని ఆ ప్రిపరేషన్లో ఉన్నాను, బట్ ఆ టర్న్ రాలేదు. లెట్ అస్ హీరో నెక్స్ట్ హీరో డెఫినెట్గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, చేస్తాను తప్పకుండా. అదే డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్ట్గా వెళ్ళడం, మీరు అసిస్టెంట్గా డైరెక్ట్ చేశారు, డైరెక్షన్గా నెక్స్ట్ ఫిలిం ట్రై చేస్తే డైరెక్షన్ చేద్దాం. ఎందుకంటే సీరియల్ ఆల్రెడీ నేను 6 ఇయర్స్ నుంచి డైరెక్షన్ చేస్తూనే ఉన్నాను. అంటే విత్ ఇన్ షార్ట్ టైం వాస్ డైరెక్ట్ చేయడం మీరు చూస్తారు, అందులో నేను విలన్ వేషన్ కూడా వేస్తాను. విలన్ అని ఎలా ఫిక్స్ అవుతారు? నేను ఫిక్స్ అవ్వాలి ఏదో, కామెడీయా విలనా? కామెడీ విలన్ అనుకుందాం పోనీ, ఏ చేసినా కామెడీ. అది విలనా హీరోనా? ఏమో హీరో అవ్వచ్చు, హీరో చేయకూడదు.